మా ఇంటికి 200 రూపాయలు 250 రూపాయలు విలేజ్లో కరెంటు ఛార్జీ వస్తామనింది. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో అది 1100 1200 అయింది. కనీసం 4 రెట్లు కరెంటు ఛార్జీ పెంచినారు. సామాన్యమైన వాళ్ళు ఏం చేయాలా? మా పరిస్థితి అంతా వ్యవసాయం చేసుకుని బతికే మార్గమే కానీ వేరే వ్యాపారాలు మాకు విషయాలు తెలియదు. నగిరిలో అభివృద్ధి జరిగింది కూడా, నగిరిలో అభివృద్ధి ఏమి జరిగినట్టు ఏమి నగిరిలో పూర్తిగా అభివృద్ధి ఏమి జరగలేదు మాకు తెలిసినంతవరకు. యాజ్ ఇట్ ఈజ్ ముందు అభివృద్ధి తప్పితే ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో ఈ మేడం గారు మంత్రి అయిన తర్వాత ఏ డెవలప్మెంట్ కానీ ఒక చెరువు కానీ ఒక డ్యామ్ కానీ ఎక్కడా కనపడిన దాఖలాలు మాత్రం పూర్తిగా కనపడలేదు మాకు. ఎక్కడా డెవలప్మెంట్ అనేది మాత్రం మా దృష్టికి కనపడలేదు. వ్యవసాయం చేసే దాంట్లో కూలీలకి రేట్లు పెరిగినాయి కానీ వ్యవసాయం చేసేవాడు చేసుకోలేకుండా గమ్ముని ముండి పొలాలంతా కూడా బీళ్లు పెట్టుకునేసి గమ్ముని కూలి పనికి పోయి, అదే వ్యవసాయం చేసే రైతే ఈరోజు 100 రోజులు కూలి పనికి పోయి 200 రూపాయలు సంపాదించుకునేసి ఇంటికి వచ్చి కూలి బతుకు చేసుకుని జీవనం సాగిస్తూ ఉన్నాడు.